డయాబెటిక్ వారికి తీపి వార్త. డయాబెటిస్ను శాశ్వతంగా దూరం చేసే అద్భుతమైన జ్యూస్. ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. డయాబెటిక్ పేషెంట్స్ నోరు కట్టేసుకుని ఉండాల్సిందే. అయితే తీపి పదార్థాలు మరియు ఎక్కువ స్వీట్గా ఉండే ఫ్రూట్స్ కూడా తీసుకోకుండా పక్కా డైట్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి కఠిన నియమాలు పాటిస్తేనే షుగర్ వ్యాధి కంట్రోల్లోకి వస్తుంది. అయితే ఇప్పుడు షుగర్ పేషెంట్లు అంత కఠినంగా డైట్ని ఫాలో అవ్వాల్సిన పనిలేదు. మీకు శుభవార్తండోయ్, డయాబెటిక్ పేషెంట్స్ నిరభ్యంతరంగా తీసుకోగలిగిన జ్యూసులు కొన్ని ఉన్నాయి. కాబట్టి మీరు నోరు తీపి చేసుకునే అవకాశం దొరికింది. ఎక్కువ స్వీట్ లేకుండా హెల్తీ జ్యూసులు ఇప్పుడు మీరు తీసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావం లేకపోగా మీ ఆరోగ్యము మెరుగుపడుతుంది. ఈ హెల్తీ జ్యూసులు తయారు చేసుకోవడం కూడా చాలా తేలికైన పనే. ఈ నేచురల్ రెమెడీతో బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు, నేచురల్గా డయాబెటీస్ను కంట్రోల్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోగలిగే ఆ హెల్తీ జ్యూసులేంటో తెలుసుకుందాం. దీనికి కావలసినవి కొత్తిమీర 2 కాడలు, క్యారెట్స్ 2, గ్రీన్ యాపిల్స్ 1, మీకు నచ్చిన ఆకుకూర 3 కాడలు. ఇప్పుడు ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొత్తం పదార్థాలన్నింటినీ శుభ్రం చేసుకోవాలి. నీళ్లలో శుభ్రంగా కడిగి క్యారెట్ మరియు యాపిల్ తొక్కతీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వెయ్యాలి. మిగిలిన పదార్థాలు కూడా వేసి పేస్ట్ చేయాలి. సరిపడా నీళ్లు మిక్స్ చేసి జ్యూస్లా తయారు చేసుకోవాలి. ఈ నేచురల్ హోంమేడ్ జ్యూస్ డయాబెటిక్ పేషెంట్స్కి ఉత్తమమైనది. ఇప్పుడు ఈ జ్యూస్ని ఎప్పుడు ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఈ నేచురల్ హోంమేడ్ జ్యూస్ను ఫ్రెష్గా తయారుచేసి రోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రెగ్యులర్గా ఈ హోంమేడ్ నేచురల్ జ్యూస్ని తీసుకోవటం వల్ల అతి తక్కువ సమయంలోనే బ్లడ్ షుగర్ లెవెల్స్ను క్రమబద్ధం చేస్తుంది, డయాబెటిక్ లక్షణాలను నివారిస్తుంది. ఈ నేచురల్ హోంమేడ్ జ్యూస్ను కంటిన్యూస్గా డయాబెటీస్ లక్షణాలు కనుమరుగయ్యే వరకు తీసుకోవచ్చు. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల డయాబెటీస్ శాశ్వతంగా దూరమవుతుంది. ఈ నేచురల్ రెమెడీకి ఉపయోగించే నేచురల్ పదార్థాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ జ్యూస్ను దీర్ఘకాలం పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. చూశారుగా ఈ వీడియోని? ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.